अध्यक्ष వారికి అసలు ఈ సభకు వచ్చిన తర్వాత వారికి ఏం కావాలో వారికి అర్థం కావడం లేదు నెంబర్ 1 రెండోది ఏంటంటే వాళ్ళు విజర్స్ తీసుకొచ్చారు విజర్స్ తీసుకొచ్చి ఊతా ఉన్నారు ఇప్పుడు దాకా గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు ఒక సీట్ మీద నించున్నారు ఆ సీట్ చంద్రబాబు నాయుడు గారిది ఆ సీట్ మీద నించుని మాట్లాడుతున్నారు అయ్యా ఆ సీట్ లో ఛాన్స్ వచ్చింది కూర్చోవయ్యా బాబు అంటే నేను కూర్చోను అంటున్నాడు ఆయన ఎంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వీని సపోర్ట్ చేస్తే బాలకృష్ణ గారి మీద అపవాదం వచ్చింది బావకు సపోర్ట్ చేశాడు తండ్రికి అన్యాయం చేశాడని ఇవాళ ఛాన్స్ వచ్చింది ఆ సీట్ మీద ఎక్కి నించుంటాడు ఎందుకు కూర్చునేదానికి నాకు అర్థం కాలేదు సో ఇవాళ వారికి స్కిల్ స్టాంప్ గురించి గాని లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి గాని ఈ వేదిక మీద చర్చించాలి వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే వారు చర్చకు రావాలి వాళ్ళకి వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో వారు రచ్చ చేసి బయటికి పోవాలి అనేటువంటి దురుద్దేశంతో శాసనసభకు వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించి దాని గురించి చర్చించాలనేటువంటి ఉద్దేశం వారికి ఏ కోశానా లేదు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పారు ప్రాపర్ ఫార్మాట్ లో రండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద చంద్రబాబు నాయుడు గారి మోసాల మీద చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాల మీద కూలంకుషంగా చర్చిద్దాము అంటే ఆ చర్చలో పాల్గొనేటటువంటి ధైర్యం లేకోకుండా అధ్యక్ష నాకు అర్థం కాలేదు ఎక్కడో బజార్లో ఊదుకోవాల్సిన ఈలలు తీసుకొచ్చి ఇక్కడ ఊదుకుండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే శాసనసభను అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని దానితో పాటుగా వారు వాడుతున్నటువంటి డైలాగులు మైక్ లేకపోయినా విచ్చలవిడిగా డైలాగులు మాట్లాడుతున్నారు ఆ డైలాగులు మా సభ్యులను కించపరిచే విధంగాను మా సభ్యులను రెచ్చగొట్టే విధంగాను వాళ్ళు మాట్లాడుతున్నారు పరిణామాలు వేరే రకంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నినాదాలు చేసుకుంటే చేసుకోమనండి కానీ దూషణ భూషణగా మళ్ళా అయ్యా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీట్లోకి కూర్చున్నాడు బాబు కూర్చోవయ్యా నుంచోమాక ఆ సీట్లోనే కూర్చో ఆ సీట్ మొత్తాన్ని అతుక్కోవయ్యా అని చెబుతుంటే ఆయన అతుక్కోడంట నుంచుంటాడంట సీటు మీద నుంచున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద నుంచో వెళ్ళి సీటు మీద నుంచోవటం కాదు చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి నుంచో ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అధ్యక్ష వీరి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది సీట్ల మీద ఎక్కి కూర్చునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు సభను ఆటంకపరిచేటటువంటి ఉద్దేశంతోనే వారు రావడం చాలా దురదృష్టకరం వారికి చర్చలో పాల్గొనేటటువంటి దమ్ము లేదు అని తెలిపోయింది తెలుగుదేశం పార్టీ చర్చ కోసం వచ్చిందా లేదా రచ్చ కోసం వచ్చిందా ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి దాదాపుగా 371 కోట్ల అవినీతి జరిగిన ఆ స్కిల్ స్కామ్లో ఏ విధంగా షెల్ కంపెనీస్ ద్వారా 70 షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళీ తన అకౌంట్కి వచ్చిందో మరి అది తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో పెట్టగానే ఆ పచ్చ పార్టీకి కాస్త పిచ్చి పట్టింది వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు నిన్న మీరు చూశారు ఓ తొడలు కొట్టి మీసాలు తిప్పాడు బాలకృష్ణ ఈరోజు బాలకృష్ణ గారిని అడుగుతున్నాను తొడగొట్టిన బాలకృష్ణ ఈరోజు తోక ముడిచి ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయావు మీసం తిప్పిన బాలకృష్ణ ఈరోజు అజెండాలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే డిస్కస్ చేయొచ్చు అని చెప్పగానే పారిపోయారెందుకు రోషం లేదా లేదా మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదా అని అడుగుతున్నాను అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియని బాలకృష్ణ కేసులు కొట్టేయాలి కేసులు కొట్టేయాలి అని ఎలా అరుపులు చేశారో మీ అందరూ కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారి సీటు మీద మనసు పడిందేమో ఆ సీట్ ఎక్కి కూర్చోలేక నించోలేక బయట నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్
విజిల్స్ వేస్తూ ఎలా చిల్లర చేష్టలు చేశారో మీ అందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు హైకోర్టు మీ కేసులు ఏదైతే మీరు వేసిన పిటిషను కేసులు కొట్టేయమని చెప్పి అది కుదరదు అని చెప్పి మీరు వేసిన కేసును కొట్టేసిందంటే ఇప్పుడు ఏమంటావు బాలకృష్ణ నేను అడుగుతున్నా. అసెంబ్లీలో వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి ముందర ఇలాగే తొడగొట్టి మీసాలు తిప్పి విజిల్స్ వేయండి, అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎంత సిగ్గు చేయడంటే. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనాలు నిజమని నమ్ముతారు అనుకొని చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు, ఆయన 2 తెలుగు రాష్ట్రాల కోసమే ఎప్పుడూ ఆలోచిస్తాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ప్రజలు అదే నిజం అనుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు జాతి పితల తానేమీ తప్పు చేయకపోతే తను జైల్లో పెట్టినట్టుగా పచ్చ ఛానళ్ళు చెప్తున్నాయి. ఆయన ఆ జాతికి పిత కాబట్టి ఆ జాతికి సంబంధించిన వాళ్ళకి బాధ ఉండుంటుందేమో కానీ ప్రజలకు ఎవ్వరికీ కూడా బాధ లేదు, ఎందుకంటే ఇది ప్రజాధనం. ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచుకున్నాడు, ముఖ్యంగా పేద పిల్లలకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ని పిల్లల చదువుకి కాకుండా తన దోపిడీకి ఉపయోగించుకున్నారన్న కోపం ప్రజల్లో ఈరోజు ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎవరు కూడా ప్రజలు కానీ యువత కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్డు మీదకి రాలేదు అన్న విషయం ఈరోజు అందరికీ అర్థమైన విషయం. అయినా కూడా సిగ్గు లేకుండా జగనన్న క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు నాయుడు జైలుకు పోతే నిరుద్యోగ యువతని ఈరోజు అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టిన మీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి కోర్టులు ఏసీబీ కోర్టు నిర్ణయించి రిమాండ్కి పంపిస్తే జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ ఏదైనా చెప్పాలి అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న గజ దొంగ 420 చంద్రబాబు నాయుడు సాష్టాంగంగా పడుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా యువతకి క్షమాపణ చెప్పాలి. అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ప్రజల డబ్బు ఈరోజు దోచుకున్నందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమాన్ని అందించాలంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని అబద్ధాలు చెప్పి తాను మాత్రం దోచుకొని పక్క రాష్ట్రంలో ప్యాలెస్ కట్టుకొని దాంట్లో దాచుకున్న డబ్బుని మళ్ళీ ప్రజలకి అందిస్తాను, నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమాపణ కోరాల్సింది చంద్రబాబు నాయుడు.